సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు దారావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్య అతిథిగా సెంట్రల్ కమిటీ చైర్మన్ దారావత్ ప్రేమ్చంద్ నాయక్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంగోతు రాంబాబు నాయకులు హాజరై మాట్లాడారు. తెలంగాణలో సేవాలాల్ సేన ప్రత్యామ్నాయం కాబోతుందని, బంజారా బిడ్డలు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు అధికారం వస్తుందని కేసీఆర్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి తెలుసన్నారు. బంజారా జాతి రాజ్యాధికారం దిశగా ప్రయాణించేంత వరకు మా కోనపురి వరకు పోరాడతామని, బంజారా బిడ్డలని ఏకం చేసే పనుల్లోనే ఉంటామని, జాతి ఐక్యతే మాకు ప్రాణమని సేవాలాల్ సైనికులకు దిశానిర్దం చేశారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేనా నాయకులు, ధర్మ జాగరణ సేన రాష్ట్ర ఇన్ఛార్జ్ వాంకుడోతో హాతీరామ్ నాయక్, సేవాలాల్ యువసేన రాష్ట్ర అధ్యక్షులు బాదావత శ్రీను నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాథోడ్, రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్, ధర్మ జాగరణ సేనా ఉపాధ్యక్షులు రామచంద్ర నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జరుపుల మంగిలాల్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడ్జే వెంకటేష్ నాయక్, జిల్లా అధికార ప్రతినిధి నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ కమిటీ రాష్ట్ర కమిటీ యొక్క పిలుపు మేరకు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ప్రక్కన ఉన్న స్థలంలో ఇవాళ సేవాలాల్ సేన జెండా ఆవిర్భావ సభ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గోర్ బంజారా ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇవాళ సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఇవాళ జన సమస్యలను దృష్టి వాళ్ళందరికీ కూడా మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకున్నాము. ఆ సమస్యలను ఈరోజు కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లడం కోసం ఇవాళ ఈ జెండా కార్యక్రమం అయిన తర్వాత కలెక్టర్ గారిని కూడా ప్రభుత్వ వారధిగా ఉన్న కలెక్టర్ గారిని కలిసి మా యొక్క గిరిజన సమస్యలను తెలుపుతామనేసి మీ సభాముఖంగా మేము తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అధికారంలో రావడం కోసం కాంగ్రెస్ పార్టీ రకరకాల కల్లిబొల్లి కబుర్లు చెప్పి ఈ యొక్క అధికారాన్ని ఎక్కిందే కానీ మాకు రావాల్సినటువంటి హక్కులు ఏవి కూడా రాకుండా చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క గోర్ బంజారాలు దాదాపుగా 50 నుంచి 80 లక్షల మంది మేము ఉంటే ఇవాళ మాకు ఒక మంత్రి పదవి ఇవ్వకపోవడం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎలా అనిపిస్తుందో ఒకసారి మేము ఈ సేవాలాల్ సేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఆలోచన చేసుకోవాలి, ఈ రాష్ట్రంలో మేముంటే ఈ రాష్ట్రంలో గిరిజన తెగగా ఎక్కువగా మేమున్నాం, మాకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఏమైతా ఉన్నాయనేది కూడా మేము దీని ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ 2,500 రూపాయలు ప్రతి మహిళకు మీరు ఇస్తామన్నారు, ఏమైనాయి అనేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా పోడు పట్టాలు మీరు పూర్తి స్థాయిలో ఇస్తామనేసి ఆ రోజు హామీ ఇచ్చారు, అవి కూడా ఏం చేశారనేది మేము మీకు ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా రేషన్ కార్డు అయితే ఏంటి, ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్నింటినీ కూడా మీకు తెలుస్తామనేసి చెప్పి అధికారం ఎక్కారు. కానీ ఇవాళ మాకు రావాల్సిన రైతు బంధు ఏదైతే గత ప్రభుత్వం ఇస్తూ ఉన్నదో ఆ ప్రభుత్వాన్ని కూడా ఏమేమైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ పెంచి ఇస్తామనేసి చెప్పి ఇవాళ తల్లిబల్లి కబుర్లతో గద్దెనెక్కినావు. కానీ మాకు రావాల్సినటువంటి రైతు బంధు ఈ ప్రాంతంలో గిరిజన రైతులు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మీరు 5 ఎకరాల 10 ఎకరాల నుంచే కట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ వర్షాధారం వస్తే కానీ పంటలు పండనటువంటి పోడు భూముల పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మంచిగా రైతు బంధు వస్తూ ఉంటే రైతు భరోసాగా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఎక్కడ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, మీరు ఎవరికి ఇస్తున్నారో, హైడ్రా పేరు మీద మీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నదో మేము అన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. త్వరలోనే ఎలక్షన్ వస్తూ ఉన్నది, అందులో మేము ఏం చేయాలో ఈ గిరిజన జాసి చేసి చూపెడుతుంది అనేసి మేము ఈ సేవాలాల్ సేన రూపంలో మీకు తెలియజేస్తా ఉన్నాం. జై సేవాలాల్! జై సేవాలాల్! జై సేవాలాల్! గిరిజన ఐక్యత! గిరిజన ఐక్యత!